वो होती कौन है जयेश कुरुओं से कुछ पूछने वाली? उसे मैंने जीता है और उसे मेरा आदेश मानते हुए ना देना मत। तू कैसे चुस्त बोर ले मनम दुर्योधन ना వాని మంచిగా లైక్ చేసినాం, దిల్లున్నాడు బాయ్, సేమ్ మన క్యారెక్టర్. నమస్తే లాయర్మా. ఎవడు రాసిండు దీన్ని? వేదవ్యాసుడు. మనోడేనా? నార్త్ ఇండియన్. ఎవడైతేనే మనం సౌత్ ఇండియన్, వాడు నార్త్ ఇండియన్. ఇండియానే కదా మనమైతే లైక్ చేసినాం ఈ స్టోరీ, ఏం మన క్యారెక్టర్. కోటిగాడిని అరెస్ట్ చేశారు అన్నా. కోటిగాడిని అరెస్ట్ చేసిండ్రంట. ఆడు మర్డర్ చేస్తున్నప్పుడు పిక్చర్ లో ఎవడున్నాడంట? భారతి అని కాలేజీ లెక్చరర్ చూసిందట. ఆడది సాక్ష్యం చెప్పని దానికి ధైర్యం యాడికెళ్ళి వస్తుందంట. గమ్మున పిక్చర్ చూడండి. అవును, ఆ పోరి సాక్ష్యం చెప్తుందంటవా? భారతి, రౌడీల గొడవ మనకెందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు? మీరు కోర్టు గుమ్మస్థాయి ఉండి అలా మాట్లాడడం ధర్మంగా లేదు. ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవుల పాలయ్యాడు. 13 ఏళ్ళు నానా కష్టాలు పడ్డాడు బాబు. అధర్మం గెలిచింది 13 ఏళ్ళే. ధర్మం బతుకుతోంది 13,000 సంవత్సరాలుగా. అది మర్చిపోకండి. మరీ భయపడకండి. వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్తో తీసుకెళ్లేదు. ఈ కేసు పూర్తయ్యేదాకా మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేనిస్తాను. నిజం చెప్పే మనుషులకు పోలీస్ కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు. అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది. ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి. వస్తానండి. అక్క, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు. నేను ఇప్పుడే దుర్గాప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను. మీ అక్కని తెలియక చంపుపోయాం, ఇక నుంచి మీ అక్కకేం భయం లేదు, నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దన్నారు. నువ్వు లక్షణంగా చదువుకోక రౌడీ గుంపులతో నీకెందుకురా వెధవా? అమ్మా భారతి, నా మాట విని నువ్వు ట్రాన్స్ఫర్ చేయించు. నేను సాక్ష్యం చెప్తాను నాన్న. ఏ జరుగుబా, ఆ టీవీ కట్టేబే. అదేవన్నా, ఈ స్టోరీ లైక్ చేసానని చెప్పినావు కదన్నా. కానీ ఈ సీన్ ఏం మంచిగా లేదురా.
గా దుర్యోధనుడు గట్ల పిచ్చోన్ లెక్క నీళ్ళలో పడతాడు. ఇది రియల్ భారతంలో ఉండదు బై. అవునన్నా, తెలుగులో ముగ్గురు రాశారు ఈ భారతాన్ని, నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ అని. వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు. ఏ ఊర్లో ఉంటారు? ఫోన్ లో దొరుకుతారు చూడు. వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా, బతికిపోయినరు. కోర్టులో కేసేస్తే నేను గెలుస్తానా? తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి? ఓన్లీ కోర్ట్స్. వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్? గిల్లి ముద్దు పెట్టుకుంటాం. ఎలా, వివరంగా చెప్పండి. నేను ఒక టైప్ లాయర్ని. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. ఓహో,